ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ 23 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం లోకాసువార్త 13:18-21. ఆయన, దేవుని రాజ్యము దేనిని పోలియున్నది? దేనితో దాన్ని పోల్తును? ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలియున్నది. అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించను అనెను. మరలా ఆయన, దేవుని రాజ్యమును దేనితో పోల్తును? ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది అని చెప్పెను. వ్యాఖ్యానాంశం దేవుని రాజ్యం. వ్యాఖ్యానం యేసు ప్రభు బోధనల్లోని ప్రధానాంశం దేవుని రాజ్యం. యేసు ప్రభు తన బోధన గూర్చి, నేను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపలను అని చెప్పాడు లోకసువార్త 4:43. ఆయన రాజ్య సువార్తను ప్రకటించినట్లు లోక తెలియజేస్తున్నాడు 8:1. యేసు ప్రభు ద్వారా దేవుని రాజ్య అనుభూతి పొందిన స్త్రీ పురుషులు ఎవరైనా బాప్తిస్వమిచ్చే యోహాను కంటే గొప్పవారు. దేవుని రాజ్యం అనే పదం దేవుని రాజుగా యేసు ప్రభు శక్తిని అనుభవించటాన్ని సూచిస్తోంది. యేసు రాజు, యేసు ఎక్కడ ఉంటే దేవుని రాజ్యం అక్కడ ఉంటుంది. యేసు రాజును దేవుడు లోకానికి పంపించడం ద్వారా తన చిత్తం నెరవేర్చుకోవటమే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అనుభవించటానికి ఉపమానాలు ఆహ్వానం లాంటివి. దేవుని రాజ్య మర్మములెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని 8:10 చూస్తున్నాం. యేసు ప్రభు 2 ఉపమానాలు వినియోగించాడు. దేవుని రాజ్యం ఆవగింజను పోలి ఉన్నది అని 18:19. అంతేకాదు, అది పులిపిండి పనిచేసే తరహాలో ఉన్నది అని 20:21 చూస్తున్నాం. ఒకటి, దేవుని రాజ్యాన్ని ఆవగింజతో పోల్చవచ్చు. 18:19. దేవుని రాజ్యం ఒక స్థలం కాదు, అది ఒక అనుభవం. అది ఒక ప్రాంతం కాదు. దేవుని రాజైన యేసు ద్వారా మన జీవితంలో దేవుని శక్తి, దేవుని రాజ్యం చిన్నదిగా ప్రారంభమై గొప్ప ఫలితాలని సాధిస్తుంది అని ఆవగింజ ఉపమానం తెలియజేస్తుంది. దేవుడు తన రాజు యేసు ద్వారా ఈ లోకంలో పనిచేసేటప్పుడు చాలా చిన్నగా ప్రారంభిస్తాడు. ఏం జరుగుతుందో లోకం బొత్తిగా గ్రహించదు. యేసు ప్రభు కాలంలో ప్రజలు దేవుని రాజ్యాన్ని అపార్థం చేసుకున్నారు. వేరొక రాజకీయ శక్తి కోసం కనిపెట్టారు. ఇస్రాయేల్ దేశం నుండి రోమన్ సైనికులను తరిమేసే విప్లవ ఉద్యమం కోసం చూచారు. దేవుని రాజ్యం పెద్ద వృక్షంలాగా ఉంటుందనే ప్రస్తావన పాత నిబంధన గ్రంథంలో కూడా చూస్తాం. మనకి యెహెజ్కేల్ గ్రంథం 17:22-23 అలాగే 31:14 తిరిగి దానియేల్ గ్రంథం 4:11-12 చూస్తాం. యేసు జన్మించినప్పుడు ఆయన ఒక పశువుల పాకలో జన్మించాడు. ఆయన పరిచర్య చేసిన ప్రాంతం కూడా ఇస్రాయేల్లో పేరెన్నిక లేని గలిలయ. ఆయన్ను మొదట వెంబడించిన వారు జాలర్లు, దుర్మార్గులు. అయితే వారి జీవితాలు అద్భుతంగా మారిపోయాయి. దేవుని పని విషయంలో మనం ఎప్పుడు చిన్న చిన్న విషయాలని చులకనగా చూడకూడదు. అది ప్రపంచవ్యాప్త ఉద్యమమైనా లేక మన జీవితాల్లో వ్యక్తిగతంగా దేవుడు చేసే ఏ కార్యమైనా మొదట దేవుడు చిన్నగానే ప్రారంభిస్తాడు. 2, దేవుని రాజ్యాన్ని పులిపిండి చేసే పనితో పోల్చవచ్చు. 20:21. ఇస్రాయేలు దేశంలోని ఇల్లాలు ఎవరైనా రొట్టె కాల్చాలంటే అంతకుముందు రోజు పులిసిన పిండిలోని చిన్న ముద్ద తీసుకొని ఇప్పుడు చేసే రొట్టెల పిండిలో కలుపుతుంది. దాన్ని పుల్లగా తయారైనదాకా ఉంచుతుంది. లోక 3 కుంచాల పిండి అని ప్రస్తావించాడు. అది 100 మందికి సరిపోతుంది. పులిపిండి కలపడం మూలంగా పిండి అంతా ఎత్తుగా పొంగి రొట్టె చేయడానికి అనువుగా తయారవుతుంది. పులిపిండి కలపకపోతే గట్టిగా ఎండిపోయిన రొట్టె ముక్కలా తయారవుతుంది. దేవుని రాజ్య ప్రభావ విస్తరణను సూచించడానికి ప్రభువు ఈ చిత్రపటాన్ని వినియోగించాడు. అది వ్యక్తిగతంగా మన జీవితంలో జరుగుతుంది. మారిన జీవితాల ప్రభావం ద్వారా అది లోకవ్యాప్తంగా వినిపిస్తుంది. దేవుని రాజ్యం ప్రారంభంలో చాలా కొద్దిగానే ఉండొచ్చు. అయితే తరువాత అన్నిటిపైన ప్రభావం చూపుతుంది.
మన జీవితాల్లోని ప్రతి విభాగాన్ని అది ప్రభావితం చేస్తుంది. ఆ తర్వాత నగరాలను, ప్రాంతాలను, దేశాలను ప్రభావితం చేస్తుంది. ప్రజల జీవితాల్లో దేవుని రాజ్య శక్తి పనిచేసినందున దేశాలకు దేశాలే గొప్పవిగా మారిపోతాయి. ప్రపంచవ్యాప్త కార్యంగా అది మొదట ప్రారంభం కాదు. యేసు ప్రభువు లోకంలోకి వ్యక్తిగతంగా జీవితంలోకి రావటంలో అది ప్రారంభమవుతుంది. అప్పుడు దేవుని రాజ్య శక్తి సమస్తాన్ని మార్చివేస్తుంది. యేసు ప్రభు చేసిన పనిని లోకం తృణీకరిస్తుంది. అయితే యేసు చేసే పని ద్వారా చివరికి లోకం ఆయన వశం అవుతుంది. శుభములతో వందనాలు.